సాక్షి కేర్ హాస్పిటల్, ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్, చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను, సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ, ఎముకల స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్న మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్. ఆర్వీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పరిమళించిన మానవత్వం. వర్షంలో చిక్కుకున్న నిరాశ్రయురాలైన వృద్ధురాలికి ఆపన్న హస్తం అందించిన మచిలీపట్నం డీఎస్పీ మెహబూబ్ బాషా. భారీ వర్షాలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వీక్షణ సమావేశానికి హాజరైన ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. పరిమళించిన మానవత్వం. వర్షంలో చిక్కుకున్న నిరాశ్రయురాలైన వృద్ధురాలికి ఆపన్న హస్తం అందించిన మచిలీపట్నం డీఎస్పీ మెహబూబ్ బాషా. ఒకవైపు జోరున వర్షం, సుమారు 60 సంవత్సరాలు పైపడిన ఒక వృద్ధురాలు భిక్షాటన చేసుకుంటూ వచ్చిన దానితో కడుపు నింపుకుంటూ జీవిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా మొదలైన వర్షానికి రోడ్డు దాటటానికి సత్తువ లేక వృద్ధురాలు అక్కడే ఉండిపోగా అటుగా వెళ్తున్న మచిలీపట్నం డీఎస్పీ మెహబూబ్ బాషా ఆ వృద్ధురాలిని చూసి చలించిపోయి ఆ సమీపంలో ఉన్న చిలకలపూడి సిఐ వెంకటనారాయణ ఆ వృద్ధురాలు గురించి తెలియచేయగా వెంటనే సిఐ సిబ్బందితో కలిసి వర్షంలో తడుస్తున్న ఆ వృద్ధురాలిని బస్టాండ్ వద్దకు తీసుకువెళ్ళి తడిచిన వస్త్రాలతో ఉన్న ఆ వృద్ధురాలికి వస్త్రాలను, కప్పుకోవటానికి దుప్పటిని, తినటానికి ఆహారాన్ని అందించారు. వర్షంలో తడుస్తున్న వృద్ధురాలుని మానవత్వంతో ఆదరించిన డీఎస్పీ సిఐలను స్థానికులు అభినందించారు. విధి నిర్వహణలో తల మునకలవుతూనే మానవత్వంలో వృద్ధురాలికి సహాయం చేసిన పోలీస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వీక్షణ సమావేశానికి హాజరైన ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. భారీ వర్షాలు మరియు తుఫాను వల్ల నష్టం గురించి కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీక్షణ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, సంయుక్త కలెక్టర్ శ్రీ టిఎస్ చేతన్. పంచాయత్ స్టాఫ్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డీసెంటేషన్ ఆఫ్ డ్రైన్స్, బ్లీచింగ్ పౌడర్, శానిటేషన్ కాన్సన్ట్రేటెడ్ సార్. మేము అప్లోడ్ చేస్తాం సార్, దాని మీద సార్ మాట్లాడి వెంటనే బిల్స్ కూడా రిలీజ్ అయిపోయి 60 వరకు విలేజెస్ అన్ని కవర్ చేస్తాం సార్. ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ టు స్టార్ట్ డేస్ తో చేసి ఐ ఫాలో అప్ టు చింతపూడి మండలంలో ఎక్కువ వాటర్ రిలీజ్ చేశారు సార్. 24 చేయకపోతే మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ అంతా కూడా ద్వారా వెళ్తాం కూడా చూసుకుంటాం సార్. అలాగే రకాలకు సంబంధించి 21,000 పెట్టి అక్కడ వాటర్ తీసేస్తున్నాం సార్. అలాగే ఏజెన్సీ ఏరియాలో కూడా ఎవరైనా మొదటి చూస్తాం సార్. ఇది 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 ఇది
సెప్టెంబర్ లో మాత్రం బాగా పడ్డాయి సార్ వర్షాలు 74.8% ఎక్సెస్ అయింది. అక్టోబర్ లో ఈ 10 రోజుల్లో అయితే మాకు పెద్దగా డ్యామేజ్ అవ్వలేదు సార్. సో లెక్కన టోటల్ గా అగ్రికల్చర్ క్రాప్ ఎన్యూమరేషన్ కూడా పూర్తి చేసేసాను సార్. దాంట్లో 9,046.65 hectares లో అగ్రికల్చర్ క్రాప్ డ్యామేజ్ అయింది సార్. దీనికి సంబంధించి 14,064 ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు సార్. ఇన్పుట్ సబ్సిడీ రిక్వైర్మెంట్ 8.95 సార్. ఈవినింగ్ కల్లా నేను రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను సార్. ఎన్యుమరేషన్ కూడా పూర్తి చేసుకున్నాం సార్. ఆర్టికల్స్ వచ్చేటప్పటికి డ్యామేజ్ ఏమీ రిపోర్ట్ కాలేదు సార్. ఓన్లీ 7 hectares నామినల్ సార్. తర్వాత ఫిషరీకి సంబంధించి కానీ లేకపోతే అనిమల్ హస్బెండరీకి సంబంధించి కానీ డ్యామేజ్ ఏమి లేదు సార్. సెప్టెంబర్ 26 ఒక అబ్బాయి ఒక వాగులో డ్రౌన్ అయ్యి చనిపోయాడు సార్. అది ఆల్రెడీ నేను సబ్మిటెడ్ రిపోర్ట్ టు గవర్నమెంట్ సార్. తర్వాత ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి వస్తే 223 kilometers రోడ్ ఎఫెక్ట్ అయింది సార్ క్యూములేటివ్గా ఇంతవరకు పడిన రెయిన్ఫాల్ వల్ల. దీంట్లో టెంపరీ రీస్టోరేషన్కి సంబంధించి 11 crores సార్. పర్మనెంట్ రీస్టోరేషన్కి 91.49 crores అవసరమని చెప్పి ఆర్ఎన్బి ఎస్సీ గారు రిపోర్ట్ చేశారు సార్ సిఈ గారికి. పిఆర్లో డ్యామేజ్ తక్కువ ఉంది సార్. టెంపరీ రీస్టోరేషన్ అంతా అటెండ్ అయినాం లోకల్గానే. పర్మనెంట్ రీస్టోరేషన్ కింద 60.25 lakhs కావాలని సిఈ గారికి ఎస్సీ గారు రిపోర్ట్ చేశారు సార్. అది లెంగ్త్ కూడా తక్కువ సార్ ఓన్లీ 7 kilometers ఆర్ఎన్బి మన పిఆర్ రోడ్స్. ఇరిగేషన్ విషయంలో కొద్దిగా మనకు ఆల్ ఆఫ్ సడన్ జూన్ జూలైలో పడ్డ వర్షాలకి పశ్చిమ ప్రాంతంలో అంటే గిద్దలూరు కొంత మార్కాపురం ఏరియాలో 35 tanks ఎఫెక్ట్ అయినాయి సార్. దాని అంతా కూడా పర్మనెంట్గా రీస్టోర్ చేయడానికి ఎస్టిమేషన్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలియజేసి 3 crores గవర్నమెంట్కి రిపోర్ట్ చేశారు సార్. సో యాజ్ అండ్ నౌ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది సార్. అక్టోబర్లో అయితే ఇటీవల సైక్లోన్ వల్ల మాకు రెయిన్స్ పెద్దగా రాలేదు సార్. 93 centimeters నార్మల్గా రావాలి సార్ ఈ రోజు వరకు. దానికి కాను ఇంతవరకు 48 mm మాత్రమే రెయిన్ఫాల్ అయింది సార్ అక్టోబర్లో. దానివల్ల అక్టోబర్లో నాకు డ్యామేజ్ ఏం లేదు సార్. ఇదంతా కూడా జూన్ జూలైలో సెప్టెంబర్లో కొంత ఎక్సెస్ రెయిన్ఫాల్ వల్ల కొంత డ్యామేజ్ అయింది సార్. అదంతా నేను పూర్తి. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో 3,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. 5,050 కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు 6,319 మరణించారు. జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. హెడ్లైన్స్ మరోసారి. పరిమళించిన మానవత్వం. వర్షంలో చిక్కుకున్న నిరాశ్రయురాలైన వృద్ధురాలికి ఆపన్న హస్తం అందించిన మచిలీపట్నం డిఎస్పీ మెహబూబ్ బాషా. భారీ వర్షాలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వీక్షణ సమావేశానికి హాజరైన ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎముకలు జనరల్ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ చీరాలలో ఎమర్జెన్సీ వైద్య సేవలను సూపర్ స్పెషలిస్టుల వైద్య సేవలను అందిస్తూ ఎముకల స్పెషలిస్ట్ జనరల్ సర్జరీ వైద్య సేవలు మరియు షుగర్ స్పెషలిస్ట్ వైద్య సేవలను చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్న మీ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్.